ఎన్టీఆర్ హయాంలోనే తెలుగు కవులకు భాషా సాహిత్యాలకు వెలుగు వచ్చిందని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ పేర్కొన్నారు. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విజిఎఫ్ జాతీయ 3వ వార్షికోత్సవం గజల్ పురస్కారాల ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీ జనార్దన్ గజల్ పుస్తకాలను ఆవిష్కరించారు. తెలుగు కవులను భాషా సాహిత్యాలను విశ్వవ్యాప్తం చేయాలన్న లక్ష్యంతో విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ స్థాపించామని అధ్యక్షురాలు డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ తెలిపారు. బిక్కి కృష్ణ సారథ్యంలో జరిగిన ఈ వేడుకల్లో విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిచంద్ర కుమార్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఇన్కమ్టాక్స్ రిటైర్డ్ చీఫ్ కమిషనర్ ఎం నరసింహప్ప, గోరెట్టి వెంకన్న, ఇన్కమ్టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ లవాడియా, సీనియర్ జర్నలిస్ట్ నవలాకారులు భగీరథ, సినీ జర్నలిస్ట్ ప్రభు, ప్రముఖ కవి డాక్టర్ జల్ది విద్యాధర్, డాక్టర్ రఘు, ఆరికపూడి, నిర్మాతలు రామసత్యనారాయణ, పర్వతినేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిక్కి కృష్ణకు సాహిత్య యశోభూషణ బిరుదును ప్రదానం చేశారు. గజల్ శిక్షణా శిబిరంలో సూరారం శంకర్, బీరం సుందర్రావు, డాక్టర్ రామశర్మ, గిడుగు కాంతికృష్ణ, మౌనశ్రీ మల్లిక్, పద్మశ్రీలతలు పాల్గొన్నారు. ఈరోజు రైతు బిడ్డలే ఎక్కువగా ఉన్నారు. అమ్మ మేడం ఇక్కడ ముఖ్యంగా ఈ పాట ఈ గజల్తోనే మేము ఎందుకు ప్రారంభించామంటే, ఈనాడు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు టీడీ జనార్దన్ గారు ఒక రైతు కుమారుడు, ఒక రైతు కుమారుడు, కష్టజీవి కుమారుడు. ఆ రైతు పొలాలు అంటే ఆ ప్రకృతిని, జంతువులను అన్నిటినీ ప్రేమించేటువంటి రైతుల యొక్క శ్రమకు ప్రతీక రైతు కొడుకులు. మరి ఆయన రైతులు కూడిన కష్టాలు తెలుసు కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి ఒక గ్రామీణ ప్రాంతం అంటే ఒక జడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు తెలుగుదేశం పొలిట్ బ్యూరో స్థాయి వరకు మరి అనేక పదవులు నిర్వహించినప్పటికీ ఆయన ఈరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు, ప్రజలు, పేదల కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేశారని సందర్భంగా తెలియజేస్తుంది. అటువంటి మహానుభావుడు. కారణం ఏంటంటే మహానాయకుడు ఏంటి రామారావు గారు మహా ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ఆయన యొక్క సుగుణాలను పుణికిపుచ్చుకొని ఆయన మార్గదర్శకత్వంలో నడిచి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మార్గంలో వెళుతున్నటువంటి గొప్ప మహానుభావుడు రైతు బంధువు అని మొట్టమొదటిసారి మేము బిరుదిచ్చాము అన్నకు. దానికి అంగీకరించినందుకు ఈరోజు కూడా 4-5 సంవత్సరాల క్రితము ఆయన ఎక్కడికి వెళ్ళరు, ఎవరి యొక్క అవార్డు తీసుకోరు అటువంటి. కానీ ఒక ఎందుకు చెప్పానంటే రైతుల బాధ గురించి ఢిల్లీలో రైతుల పోరాటం చేస్తున్నారు రాసినటువంటి గజల్ ఇది, బాధతో రాశా. అంటే నవగ్రహాలను పూజిస్తున్నాం మనం, కానీ ఎవరికి పూజించాల్సింది నవగ్రహాలు కాదు రైతులు. నవధాన్యం పండితేనే గ్రహాలకు నైవేద్యం, నవధాన్యం పండితేనే నైవేద్యం. కాబట్టి అట్లా ఈ యొక్క గజల్లోనే చాలా ఇవి లాస్ట్కి ఒక మాట అన్నాను, నేతలు మేధావులంతా నేతలు మేధావులంతా కర్షకులు కాలేరు, అన్నదాతలు అవుతారా, అన్నదా నేతలు మేధావులంతా అన్నదాతలు అవుతారా. ఈరోజు అన్నము అన్నము పెట్టేటువంటి రైతు మరి ఎలా ఉన్నారో అన్నగారు చెప్తారు. అది అందుకోసము మనమంతా కూడా, నేను కూడా ఒక రైతు కుమారుణ్ణి, నేను నాకు 1 ఎకరా పొలం ఉంది, పేద రైతుని, నేను పేద రైతు కొడుకుని. కానీ మా నాన్న ఆ పొలాన్ని దున్నేటప్పుడు తర్వాత ఏదైనా పక్షులు ఏమైనా వస్తే అన్న ఆయన అన్నాడు, నాయన ఒడిశెల్తాల కొట్టకు, ఆ పక్షులు దేవతలు, పక్షులు దేవతలు అన్నాడు ఆయన. ఆ పక్షులు వచ్చి మన పొలం పైన వడుతున్నాయంటే దేవుళ్ళు ఆశీర్వదించడానికి వచ్చారు. బా ఏం పిలాస, తర్వాత కానీ నాకు 50 ఏళ్ళు కానీ తెలియదు. అప్పుడు ఒక కవిత రాశాను, ఎవడు గొప్ప అంటే సీతాకోక చిలుకల అత్తలతో ముస్తాబు చేసిన పొలం కావ్యాన్ని ఇంద్రదేశ వస్త్రంలో దాచి సంక్రాంతి పండుగ రోజు పల్లెకకు ఆనుకగా ఇచ్చిన మహాకవి నాన్నాను అందాసి. రైతు పైన ఇంత గొప్ప కవిత రాలేదని విమర్శకులు రాశారు నాకు. అంటే ఒక హృదయం నుంచి పొంగింది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు ఎందుకు పిలిచారు అంటే అన్న చాలా బిజీగా ఉన్నప్పటికీ
ఈ యొక్క గజల్ తెలుగు గజల్లో ఇవాళ 500-600 మంది ఉన్నారు, సాయంత్రానికి మొత్తం నిండిపోతారు. ఒక్క 2012లో కేవలం 4 మాత్రమే ఉండేవాళ్ళు, 4-5. కానీ మేడం గారు నేను కలిసి విశ్వపత్రిక గజల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఇలా ఆమె లక్షలాది రూపాయలు ఆమె ఖర్చు పెట్టడము, నేను లక్షలాది క్షణాలను నేను ఖర్చు పెట్టడం, నా దగ్గర డబ్బులు లేవు, అక్షరాల తప్ప నా దగ్గర డబ్బులు లేవు. కానీ ఆమె సహృదయంతో ఇప్పటి వరకు అనేకమైన కార్యక్రమాలు చేశాము, దాని గురించి ఆమె మాట్లాడతారు తర్వాత. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మహానుభావులు అన్నమాట, నరసింహప్ప సారు ఆయా రైతు బంధు రైతుల కోసం గ్రీన్ విప్లవం తీసుకొచ్చారు అనంతరం జిల్లాలో. ఒక 1,50,00,000 పంట పండించవచ్చు అనే ఏది దానిమ్మ పంట సాగు చేసి రైతులకు క్షేత్రాలు ఏర్పాటు చేసి శిక్షణా శిబిరాలు ఇస్తూ మరి రైతు బంధువుగా ఆయన పేరు పొందారు. మీకు తెలుసు నరసింహప్ప సార్ గురించి, భారతదేశంలోనే మన ఇన్కమ్ ట్యాక్స్లో అనేకమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినటువంటి మహనీయుడు, పాలనా దక్షులు. అదేవిధంగా మా పక్కన ఉన్నటువంటి భగీరథ గారు, జర్నలిజం అనేటువంటిది ఒకటి ఉంటే నీతి నిజాయితీలకు నీతి నిజాయితీకి నిలవటబ్ద్రంగా జర్నలిస్టుల్లో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు భగీరథ గారు, అంతేకాకుండా గొప్ప కవి, గొప్ప పరిశోధకులు, గొప్ప నవలాకారులు. ఈ మధ్యలో మేము దాదాపు అన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్టీ రామారావు లిటరేచర్ కోసం మూడు సంపుటాలు ఆయన మరి అన్నగారు అంతా కలిసి చేస్తున్నటువంటి క్రమంలో నాకు పరిచయం. కానీ ఎప్పుడు కూడా నేను పోరాట పుస్తకాలు రాశానని ఆయన చెప్పుకోలేదు. నాకు మొన్న అనుకోకుండా ఇలా ఉదయం ఫోన్ చేసి ఏదో మాట్లాడుతూ కృష్ణగారు నాగనాదేవి అని ఒక నవల రాశాను అంటే ఎవరి గురించి అంటే కృష్ణదేవరాయల ప్రేమ కథ అన్నారు. మరి కృష్ణదేవరాయల ప్రేమ కథ ఉందా కృష్ణదేవరాయలకి అంటే అప్పుడు గురువు గారు విషయం చెప్పిన తర్వాత ఇంకా ఆలస్యం చేయకండి, ఎల్లుండి ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఈ పుస్తకం పైన వచ్చి తీరాలి, ఎందుకంటే ఏ యూనివర్సిటీలో కూడా చేయనటువంటి పని, యూనివర్సిటీలు చేయనటువంటి పని భగీరథగా చేశారు. ఒక అపూర్వమైన విషయం సమరాంగన సార్వభౌముడు కృష్ణదేవరాయలు. కానీ ఆయన గురించి ఆయనకు ప్రేరకత ఉందనేటువంటి విషయం మొట్టమొదట బయట పెట్టినటువంటి గొప్ప పరిశోధక జర్నలిస్టు భగీరథ గారు. దాని ఇప్పుడు సంచలనం అయిపోయింది కాబట్టి అటువంటి వ్యక్తిని ఈరోజు ఇక్కడ చూస్తున్నాము. ఇంకా జిఎస్టీ కమిషనర్ గారు ఉంటూ రెండు అద్భుతమైన కవితా సంపుటాలు రాసినటువంటి నా సోదరుడు, అన్ని నా కార్యక్రమాలు విన్నదన్నగా ఉండే జల్ది విద్యాధరరావు గారు ఉన్నారు. ఇంకా ముఖ్యంగా మా బీరా మస్తా అద్భుతమైనటువంటి కవి, అద్భుతమైన స్పీకరు, నాకు అత్యంత సన్నిహితులు. ఆయన చెప్పకూడదు కానీ నాలో ఉన్నటువంటి సరస్వతిని అంతగా నేను చెప్పాను. నాకన్నా వయసులో పెద్ద వ్యక్తి, నేను చెప్పాను ఇదంతా నా సంకల్పమే కాదు గురువు గారు, అది భగవంతుని సంకల్పం అని చెప్పాను. మరి ఇటువంటి సభ ఈరోజు మరి మీరందరితో ఇప్పుడు ప్రారంభమైంది, సాయంత్రం వరకు జరుగుతుంది, మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి. ఇంకా వేరే ప్రాంతాల నుంచి, రెండు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వచ్చిన వాళ్ళంటే ఆనిముత్యాలన్న, ఎందుకంటే ఇదేదో రాజకీయ సభ లేకపోతే ఇంకో సభ కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మీద 20-30 ఏళ్ళు సాహిత్య కృషి చేసినటువంటి వాళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులు కాదు. ఒక్కొక్కరి గురించి చెప్తే ఒక్కొక్క గంట సేపు చెప్పొచ్చు అనమాట. కాబట్టి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మొట్టమొదట ఇది రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడుతున్నాను. ఇప్పుడు మొట్టమొదట పుస్తకావిష్కరణ సభ ఉంటుంది. ఈ పుస్తకావిష్కరణ సభలో నాకు ఒక సెంటిమెంట్ ఏంటంటే, గత 15 సంవత్సరాలుగా ఏ పుస్తకమైనా వచ్చినా కూడా ఆయన ఎంత బిజీలో ఉన్న అక్కడికైనా పోయి ఆవిష్కరిస్తూ ఉంటాను. అన్నగారి చేతుల మీదుగా ఆవిష్కరించినటువంటి ప్రతిదీ, కవిత్వం డిక్షన్ అనేటువంటి 4,000 కాపీలు సూపర్ డూపర్ హిట్ అయింది. నా పుస్తకాలన్నిటినీ కూడా ఆయన పవిత్రమైన హస్తాలతో ఆవిష్కరిస్తే అని మళ్ళీ సమాజంలో కీర్తివంతుడు రూపంలో ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే గౌరవనీయులు జనార్దన్ అన్నగారు, టీడీ జనార్దన్ గారు. కళారత్న ఇచ్చారు నాకు కేంద్ర సాహిత్యం కాదు, నాణ్యపీఠం వచ్చిన ముందు వేసుకోకూడదు అనుకున్నాను, ఎందుకంటే ఈ దేశంలో ఎక్కువ బాధపడిన కవిని నేను కాబట్టి. కానీ అన్నగారు ఇచ్చారు కాబట్టి కళారత్న బిక్కీ కృష్ణ అని చెప్పి 2018 నుంచి నా ముందు అన్న గుర్తుగా నేను వేసుకుంటున్న అంత ప్రేమ. ఆయన చాలా ప్రేమ స్వరూపుడు, ఆయన ఆదర్శం. కాబట్టి ఇప్పుడు ఆయన చేతుల మీదుగా గజల్, తెలుగు గజల్ను శిల్ప సౌందర్యం అనేటువంటి
ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా అన్నగారిని కోరుతున్నాను. సూపీతత్వంతో గజల్లు మొట్టమొదట సూపీతత్వంతో ప్రారంభమైనవి. సూపీతత్వము అనేటువంటిది గజల్కు ఒక ప్రాణం లాంటిది. ఆ సూపీతత్వంతో అద్భుతమైనటువంటి గజల్స్ రాసినటువంటి డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారి హృదయాంజలి అనేటువంటి ఈ యొక్క పుస్తకాన్ని, ఇది నాలుగవ గజల్ సంపుటే మేడం గారు రాసినటువంటిది. ఆమె అద్భుతమైనటువంటి శిల్పంతో చాలా ప్రగాఢమైనటువంటి ఆధ్యాత్మికతతో గజల్స్ రాస్తారు. ఆ గజల సంపుటిది. దీన్ని ఆధ్యాత్మికవేత్త ప్రపంచంలోనే నా దృష్టిలో నరసింహాపు సార్ గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఆయన బైక్ అలా ఉన్నా కూడా ఒక కాసావస్థలు వేసింటే వాళ్ళు ప్రపంచంలో గొప్ప గురువు అయిపోయేవాళ్ళు. ఆయన నీతి నిజాయితీ నిరుతత్వం కాబట్టి వేయలేదు. ఆయన చేతుల మీదకి ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. ముందే నిర్ణయించబడింది అంటారు ఫిలాసఫర్స్. అలాగా ఎంతో అంటే అనేక సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేస్తూ ఎంతో మందిని కవులను కళాకారులను వెలుగులోనికి తెచ్చినటువంటి, సినీ రంగంలో ఎంతో మంది రచయితలను దర్శకులను వెలుగులోకి తెచ్చినటువంటి మహానుభావుడు. ఈరోజు ఒక ఆయన 16 పుస్తకాలు రాసినటువంటి రచయిత భగీరథ గారు, ఆయన అద్భుతమైనటువంటి రచనలు చేసిన వ్యక్తి, ఆయన చేతుల మీదుగా 50-60 మంది గజల్ రచయితలు రాసినటువంటి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేయడం అనేటువంటిది ఇది ఒక చారిత్రాత్మకమైన సందర్భంగా నేను భావిస్తూ గౌరవనీయులు పెద్దలు సీనియర్ జర్నలిస్టు ప్రముఖ కవి నవలాకారులు భగీరథ గారు గజల్ షాయర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు భగీరథ గారు. 3 అందమైన పుస్తకాలను ఆవిష్కరించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా
ఇవాళ మన యొక్క ఈ యొక్క దృశ్యాలను చూస్తూ ఉన్నారు మా నవాంధ్ర రచయితల సంఘం, అదేవిధంగా భారతీయ అనువాద ఫౌండేషన్, విశ్వోత్తరక ఫౌండేషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది. శుభాకాంక్షలు అందజేస్తూ మీ అందరికీ కూడా ఇందులో రాసినటువంటి వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని ఎక్కువ మందిని సేకరించి ప్రోత్సహించడం జరిగింది. ఇప్పుడు ఈ పుస్తకాలు, మూడు పుస్తకాల పైన ఒక 5 నిమిషాలు మన గౌరవరాలు బీరం సుందరరావు గారు ప్రసంగిస్తా. ప్రసంగించే ముందు ఈ విశ్వపత్రిక గజల్ ఫౌండేషన్ ఎందుకు ఏర్పాటు చేశాం, దీని లక్ష్యాలు ఏమిటి అనేటువంటి విషయం పైన అధ్యక్షురాలు తొలి పలకలుగా మన డాక్టర్ విజయలక్ష్మి పండెట్టు విజిఎఫ్ చైర్మన్, ఆమె దీని యొక్క ఎందుకు లక్ష్యాలు ఏమిటి అనేది తెలియజేస్తా. సభకు నమస్కారము. ముఖ్యంగా వేదికను అలంకరించిన పెద్దలు, లబ్ధ ప్రతిష్ఠులు, కళాకారులు, కళా సేవకులు, శ్రీ టిడి జనార్దన్ గారు, వారు వారి సమయం ఎంత విలువైందో మాకు తెలుసు. పాలిట్ బ్యూరో మెంబర్గా, రాజకీయవేత్తగా, రైతు బాంధవుడుగా వారికి అననిత్యము ఎన్నో సమస్య పనులు ఉంటాయి. ఇప్పుడే తను ఎన్నిసార్లు ఫోన్ తీసుకోవాల్సి వచ్చిందో తెలుస్తూనే ఉంది. మీరు అంత సమయాన్ని మీరు మాకు వెచ్చించి ఇక్కడికి రావడం, మా సభను జయప్రదం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీకు ధన్యవాదాలు. అదేవిధంగా అన్నగారు నరసింహప్ప గారు, మావారు అంత కలిసి చదువుకున్న ఢిల్లీలో ఉండి ఐఏఎస్ గురి ట్రైనింగ్ తీసుకున్నారు. వారు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిగా వచ్చారు. మావారు ఆయన ఇంకొక వైపుకి వచ్చారు, ఆర్సీ రెడ్డి గారు. అంటే సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఐఏఎస్ ఐపీఎస్ ఈ సెంట్రల్ సర్వీసెస్ వీరందరినీ కూడా ఒక తయారు చేసే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని అందులో వారు ఆ విధంగా నాకు అన్నగారు ముందు నుంచి పరిచయం. నరసింహప్ప గారు వారు చేసే ఆధ్యాత్మిక సేవ, వాళ్ళ ప్రేమతత్వము నా మధ్య కలిసిన తర్వాతనే ఎక్కువ నేను గ్రహించాను. అన్నగారు నరసింహప్ప గారు వచ్చి ఆశీర్వదించి నా హృదయాంజలి పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు వారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే గౌరవనీయులు భగీరథ్ గారు, వారు ఎన్నో 10 సంవత్సరాల పైన రీసెర్చ్ చేసి ఆ నాగలాదేవి పుస్తకాన్ని తీసుకురావడం అనేది అది ఎంత అద్భుతంగా ఉందో, వారి ఆ పుస్తకం మీద రివ్యూ చేసిన ఒక రోజు మేమందరం కలిసి ఆ విని ఆనందించి ఆ వారిలో ఉండే ఆ జిజ్ఞాసని బయటకు తీసుకొచ్చిన నాగలాదేవి అన్నంత విధంగా ఉంది ఆ పుస్తకం. అందరూ చదివి తీరాలి. వారు కూడా ఈరోజు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తూ విశ్వపత్రిక గజల్ ఫౌండేషన్లో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. సోదరులు విద్యాధర్ రావు గారు, ఆయన ఎప్పుడూ ఈ సాహిత్య సభల్లో మాకు చేదోడు వాదోడుగా ఉంటూ, వారు గొప్ప కవి, వారి గ్రంథాలు కూడా చాలా అద్భుతమైన కవేత్తను. వారు ఈరోజు వచ్చి మాతో మనందరితో కలిసి ఈ సమావేశంలో ఉండి వారి సందేశం ఇవ్వబోతున్నారు. ఇంకా బీరం సుందరరావు గారు, వారి యొక్క ప్రసంగం నాగలాదేవి గురించిన విశ్లేషణలో ప్రసంగం విన్నాను. ఎంతో లోతైన ప్రసంగం చేశారు ఆయన, ద భగీరథ్ గారు రచించిన నవల గురించి. సో వారిని వారు కూడా ఈరోజు మాతో ఈ సభలో ఉండి అతిథిగా విచ్చేసి ఈ పుస్తకాల మీద వారు సమీక్ష చేయబోతారు. వారికి నా ధన్యవాదాలు తెలుపుతూ ఆహ్వానిస్తున్నాను. అధ్యక్షురాలుగా నేను ఒక చిన్న, ఇది చాలామంది గజల్కి
ఇంత పెద్ద ఒక ఫౌండేషన్ అవసరమా అనే క్వశ్చన్ వస్తుంది. ఈ గజల్ అనే కవిత ప్రక్రియకి ఈ సంస్థ ఎందుకు వచ్చింది అనే విషయానికి మనం వస్తే, అది కూడా తెలుగులో, తెలుగు భాషలో గజళ్ళు రాసేవాళ్ళు, గజల్ని ప్రోత్సహించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక 3-4 సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను. 2019 నుండే నేను గజలు నేర్చుకొని రాయడం మొదలుపెట్టి ఆ గజల్ని గురించిన చరిత్ర కానివ్వండి, ఆ గజల్ యొక్క తత్వం ఏంటి, నిర్మాణం ఏంటి, ఆ గజల్ ఎందుకు ఏర్పడింది, వచ్చింది ఈ భూమిపైకి అని నేను ఆలోచిస్తూ, నేను ఆ చదివే తత్వంలో ఆ తత్వాన్ని చదువుతూ ఉంటే నాకు అనిపించింది, ఇది దాదాపు 1000 సంవత్సరాల పూర్వము సూఫీ తత్వంలో ఉండే ఆ మార్మిక కవిత ఇది. నమస్కారం. సాహిత్య ప్రియులందరికీ హృదయపూర్వక అభినందనలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మహోన్నతులు, ఒకళ్ళను మించిన వాళ్ళు ఒకళ్ళు, నిజంగా వీళ్ళంతా కూడా వారు చేస్తున్న పనుల ద్వారా సమాజానికి ఎంతో ఉపయోగపడే విధంగా మన సాహిత్యాన్ని, సంస్కృతిని, కళలని ప్రోత్సహిస్తానంటే వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నా. జల్ది విద్యాసాగర్ గారు, వీరు మోహన్ లాల్ గారు ఉద్యోగంలో ఒక రాష్ట్ర స్థాయి అధికారులు, వాళ్ళకి నిరంతరమైన పని ఉంటుంది. అవైనా ఇలాంటి మన సంస్కృతి గురించి వాళ్ళు వచ్చి చేయటాన్ని చాలా అభినందిస్తారు. ఎంతమంది ఉన్నారు అధికారులు, ఎంతమంది ప్రోత్సహిస్తున్నారు మన సాహిత్యాన్ని, కళల్ని, సంస్కృతిని, సమాజం కోసం పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది మర్చిపోతున్నారు మూలాలన్నీ. అలానే నరసింహప్ప గారు ఎప్పుడో రిటైర్ అయ్యి హాయిగా ఇంట్లో ఉండాల్సిన ఆయన, ప్రతి సభలో చూస్తాను నేను ఆయన్ని. నిజంగా ఆయన ఒక ఫౌండేషన్ పెట్టి అదే పనిగా పనిచేస్తున్నారంటే చాలా గ్రేట్. అలానే మా భగీరథ గారు, వారితో ఎన్టీ రామారావు గారిని అవపోసన పట్టిండి ఆయన సినిమా రంగంలో. సినిమాకు సంబంధించిన అంతవరకు ఆయన అథారిటీ. శకపురుషుడు అనే పుస్తకం మేము రచిస్తే ఆయన సెంటనరీ సెలబ్రేషన్స్ టైంలో సినిమా రంగం అంతా ఆయన రాశాడు, రాజకీయ రంగం అంతా పోలా విక్రమ్ గారు రాశారు. దాని ఇన్స్పిరేషన్తో ఆయన మళ్ళా ఇప్పుడు ఎన్టీ రామారావు గారి అంతరంగం, రామారావు గారు ఇచ్చిన ఇంటర్వ్యూలు అన్నింటినీ కూడా సినిమా రంగంలో సంకలనం చేసి వీటన్నింటినీ నేను పుస్తక రూపంలో తీసుకురాదలిచాను అని చెప్పారు. నిజంగా ఇది చిన్న విషయం అండి. ఎక్కడ ఒక ప్లేస్లో ఎప్పుడో 1950 నుంచి ఉన్నటువంటి సమాచారం ఒక ప్లేస్లోకి తీసుకురావటం అంటే ఎంత కష్టమైన పని, ఎంత సమయం వెచ్చించి ఆ వయసులో ఆయనకి పని చేస్తూ ఉంటే స్టంట్ అవ్వాల్సి వచ్చింది చివరి ఆ పుస్తకం కంప్లీట్ అవుతుంటే. అయినా సరే 10 రోజులు రెస్ట్ తీసుకొని వెంటనే మరలా కార్యక్రమంలో విజృంభించి పూర్తి చేశారు. నేను వాటన్నింటినీ 5,000 కాపీలు వేయించాను. ఇప్పటికీ 10,000 ఇవ్వాలని అంచనా వేస్తున్నాం. తారక రామం అనే పేరు పెట్టి ఆ పుస్తకాన్ని ఇప్పుడు తీసుకురాదలిచాం, త్వరలో రిలీజ్ పెడతాం. శకపురుషుడు అప్పుడు ఎట్లయితే కైతలాపూర్ గ్రౌండ్స్లో 50,000 మందితో సినీ కుటుంబాలు అన్నింటినీ కలిపి చేశాము, రాజకీయ రంగంలో కూడా కమ్యూనిస్టుల్ని, బీజేపీని కలిపి ఒక వేదిక మీద కూర్చోబెట్టింది అన్న ఎన్టీ రామారావు గారే చరిత్రలో. మళ్ళా ఆయన యొక్క 100 సంవత్సరాల పండుగ సందర్భంగా ఆ రోజు సిపిఎం యేచూరి గారిని, సిపిఐ రాజా గారిని, దత్తాత్రేయ గారిని ఒకే వేదిక మీద పెట్టి అలానే
అన్నగారి కుటుంబం మొత్తం వారసులు 57 మంది. అక్కినేని కుటుంబం, కృష్ణగారి కుటుంబం, రామానాయుడు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, మిగిలిన ఈ తరం తారాగణం మొత్తం దాదాపు 300 మందిని వేదిక మీదకి తీసుకొని వచ్చి ఒకే వేదిక మీద అన్నగారు ఔన్నత్యానికి తగిన విధంగా కార్యక్రమం నిర్వహించటం జరిగింది. అలాంటి కార్యక్రమానికి దోహదపడే విధంగా పుస్తకం రాసిన మా భగీరథ గారు. రేపు మళ్ళా రాబోతున్నాం, దాన్ని చేస్తాం, మీ అందరికి కూడా ఆహ్వానాలు ఇస్తాను, ఆహ్వానిస్తాం. మా బిక్కి కృష్ణ గారు మీ అందరికి తెలియజేస్తారు, తప్పనిసరిగా మీరందరూ పాల్గొనాలని కోరుతున్నాను. అలానే అన్నగారు పేరుతో యూట్యూబ్ ఛానల్ ఒకటి అన్న NTR అని ప్రారంభించాం, దాన్ని మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలానే మా గోరె టెంకన్న గారు, ఆయన పాటల గురించి ఇక చెప్పే పనే లేదు, సమాజం ఉర్రూతలూగుతూ ఉంటుంది. ఆయన రాసిన ఒక పాట సినిమా కోసం రాస్తే ఒక రాజకీయ పార్టీ వాడితే ఒక రాజకీయ పార్టీ ఓడిపోయింది. ఓడిపోవటంలో అంత ప్రధానమైన పాత్ర ఆ పాటే. ప్రచారం చేసేవాళ్ళు వాళ్ళు ప్రచారం చేస్తుంటే నేను క్యాంపెయిన్లో పోయి చూస్తే ఈ పాట వినటానికి ఆ ఊళ్ళో ఊడు లీడర్లోనే ఉండలేడు, 200 మంది 100 మంది. ఆ మైక్ ఊటి ఆటో మైక్ ఉండేది, వింటుండేవాళ్ళు. పల్లే కన్నీరు పెట్టింది, వాళ్ళని ఇంకాడు గెలుస్తారా నాయన అనుకున్నా. అట్లాంటిది ఆయన్ని మళ్ళా పాట రాయమంటే ఈ మధ్య రాయకుండా పంపినవా? సరే, ఇప్పుడు సభాముఖంగా వారిని నేను కోరుతున్నా, అన్న NT రామారావు గారు చేసినటువంటి ఔన్నత్యం, తెలుగు జాతికి ఆయన తెచ్చిన కీర్తి, మానవానికి ఆయన చేసిన సేవ, వీటన్నిటి మీద అన్న నీదైన స్టైల్లో మంచి పాట ఒకటి రూపొందించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆయన 30 అంశాల్లో అన్నగారు మహాపురుషుని మైలురాళ్ళు ఆయన చేశాడు. ఏమండి, పేదవాడికి ఆహారం ఎంత ముఖ్యమో ప్రపంచంలో తెలియజేసిన నాయకుడు, ఏకైక నాయకుడు NT రామారావు గారు. అదే కిలో 2 రూపాయల బియ్యం అంటే ఏంటి, పేదవాడికి ఆహార భద్రత. ఇవాళ ప్రపంచ దేశాలు ఎక్కడిద్దరు కూర్చున్న ఆహార భద్రత మొదటి ఎజెండా. అంటే ఆయన ఏం చేశాడు, పేదవాడు తెల్లారు లేస్తే బతుకు జీవుడా అని ఎక్కడ కూలికి పోవాలా అని ఎతుక్కుంటూ పోయాల్సిన రోజుల్లో 5 కిలోల బియ్యం ఇంట్లో ఇచ్చేస్తే ఇక ఆ కుటుంబానికి ఎంత దండగా ఉంటుందా యజమానికి చెప్పండి. దాని అనుకున్న రహస్యం అది. అట్లాంటి మహానుభావుడు NT రామారావు గారు. అంతేకాదు, ఎన్ని పక్కా ఇళ్ళేంటి, మా మహిళలకి ఆస్తిలో సగభా వాటా ఏంటి, ఆయన ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల క్రితం ఇచ్చింది. ఇట్లాంటి అన్ని ముఖ్యమైన అంశాలన్నీ నేను తమరికి పంపిస్తున్నా, దాన్ని ప్రజల్లో అజరామరంగా ఉండే విధంగా ఆయన ఔన్నత్యాన్ని దయచేసి ఆ బుక్ రిలీజ్ నాటికి తమరు డవాస్ మీద పాడాలని కోరుకుంటున్నా. విజయలక్ష్మి పండిట్ గారు, ఆ వయసులో ఆమె రిటైర్ అయినటువంటి వయసు, నిజంగా సమాజంలో ఎంతమందికో ఆస్తులు ఉంటాయండి, ఆస్తులు ఉన్నోళ్ళంతా గొప్పోళ్ళు కాదు, దాన్ని సరైన పర్పస్లో ఖర్చు చేయగలిగిన ఆలోచన ఉన్నోళ్ళే గొప్పోళ్ళు. అందరి పేరు సమాజంలో తెలియదు, ఎంతమందో పుడతారు పోతుంటారు, కొందరినే గుర్తుపెట్టుకుంటారు. ఆ కొందరిలో ముఖ్యులు విజయలక్ష్మి పండిట్ గారు. ఏమండి, ఆ టైంలో ఎందుకు ఈ ఫౌండేషన్ పెట్ట 23-24 సంవత్సరాల క్రితం బిక్కి కృష్ణ గారిలో ఉన్నటువంటి ఈ కవితా తత్వాన్ని వెలికి తీసి ఉపయోగించుకొని సపోర్ట్ చేస్తూ ఇప్పటికిప్పుడు డయాస్ మీద 50,000 ప్రకటించటం అనేది ఎంత గొప్ప విషయం అండి. డబ్బులు ఉంటాయి, ఉన్నోళ్ళు అందరూ వితరణ చేస్తున్నారా, అలానే వారు కూడా
బోరవ సుందరరావు గారు వారి గురించి ఇప్పుడే కృష్ణ గారు చెప్పారు. అంకితమైనటువంటి తత్వంతో వారు ఈ కార్యక్రమాలన్నిటికీ దోహదపడుతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు కనుక ఏది ఏమైనా వేదిక మీద పెద్దలందరూ చేసేటటువంటి కార్యక్రమం అంతా వారి గురించి చూసి విని స్వయంగా చూశాక నాకు చాలా ఆనందం వేసింది. మంత్రముగ్ధున్నైనాను వారు చేసే కార్యక్రమాలన్నిటికీ నేను సపోర్ట్ చేస్తానని చేయాలని నిశ్చయించుకున్నానని తెలియజేస్తున్నాను. అన్న ఎన్టీ రామారావు గారి సాహిత్యాన్ని భావితరాలకి ఎలా అందజేయటానికి మనం ప్రయత్నం చేస్తున్నానో నేను ఒక 15 మంది మిత్రుల కమిటీ ద్వారా ఈ ఫోరంకు కూడా మా బిక్క కృష్ణ అన్నగారు చేసే కార్యక్రమాలన్నిటికీ నిజంగా ఆయన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు గుర్తించకపోయినా గుర్తించకపోయినా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సాహితీ ప్రియులందరూ మనసుల్లో ఉన్నటువంటి మనిషి బిక్క కృష్ణ గారు. ఆయన మొదటి పరిచయం అయినప్పుడే నేను గమనించా ఆయన చేసే నిస్వార్థమైనటువంటి ఆయన సేవకి గుర్తింపు ఉడతా భక్తిగా ఏదైనా చెయ్యాలి చేయించాలి అనుకొని కళారత్న బిరుదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఇప్పించడం జరిగింది. అప్పుడే కదండి మనిషికి జీవితంలో తృప్తి, ఉత్సాహం, ప్రోత్సాహం. కనుక ఈరోజు మళ్ళా మేడం గారు వారిని మరొకసారి ప్రోత్సహించటం ఈ చాలా చిన్న విషయాలు భవిష్యత్తులో మీకు ఇంకా గొప్ప గుర్తింపు తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నం చేస్తామని, మీరు అవిశ్రాంతంగా కృషి చేయాలని, మీరు చేస్తే రాబోయే తరాలు జనరేషన్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం. మన సంస్కృతి సాహిత్యాలు మర్చిపోకుండా అట్లా అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే తెలుగు భాషకు మరొకసారి వన్నే గుర్తింపు వచ్చింది. మరొక ముఖ్యమంత్రులు ఎంతోమంది మన రాష్ట్రాన్ని ఏలారు కానీ విశ్వవిద్యాలయాన్ని భాష పేరుతో పెట్టిన ఆయనే మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో. తెలుగు విశ్వవిద్యాలయం పబ్లిక్ గార్డెన్స్ దగ్గర పెట్టాడు కదమ్మా. అలా అట్లాంటి మహానుభావులందరినీ కూడా మనం గుర్తుంచుకుంటేనే మన భావితరాలకు తెలుస్తుంటుంది. రామాయణ మహాభారతాలు పూర్వం రాయబట్టే ఈ రోజున మనం ఇతిహాసాలుగా పెట్టి జీవన మార్గ నిర్దేశంగా ఆ 2 గ్రంథాలను మనం పిల్లలకి మనం ఆచరిస్తున్నాం, పిల్లలకి తెలియజేస్తున్నాం. సిమిలర్లీ అదేవిధంగా కృష్ణ అన్నగారు చేసే కార్యక్రమాలన్నీ నిరాటంకంగా కొనసాగాలని, వారి కృషికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందనేది తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు అన్నగారు. ఈరోజు చాలా అద్భుతంగా మీ మనసులో ఉన్నటువంటి ఒక భావాలన్నీ కూడా వ్యక్తం చేశారు. నాకు ఒక్కొక్కసారి అన్నని చూసినాడు అనిపిస్తుంది మీటింగ్లో. ఆయనలో కూడా ఒక గొప్ప కవి ఉన్నాడు కదా, ఆ కవిని ఎప్పుడు ఎరగదీస్తావు అని ఒక అతను అన్నాడు. నీతో స్నేహం చేస్తానే కవులు చేసేస్తుంటావు అంటే ప్రతి ఒక్కరూ స్పందించే ప్రతి ఒక్కరూ కవి అని నిరూపించాం. అది గోరటంగానే తెలుసు నేనేం చేశాను. స్పందించే ప్రతి ఒక్కరూ కవే, కానీ ఆ స్పందన నిజ జీవితం నుంచి వచ్చిన స్పందన. అన్నగారు మాట్లాడిన ఒక గుండె నుంచి వస్తుంది అన్నమాట. కాబట్టి ఒకటువంటి ఉపన్యాసం ఇచ్చారు, మమ్మల్ని అందరూ వచ్చి ఆశీర్వదించారు. ఈ గజల్ ఇంకా ఆ మా యొక్క సహాయ సహకారాలు మనకు అందుతాయి, ముందు తరాలకు మనం తీసుకుని వెళ్తాము. ఇప్పుడు మేడం గారు నాకు ప్రకటించారు యశోభూషణ, అదేది సాహిత్య సేవ యశోభూషణ. ఆమె ఏ రూపంలో ఇచ్చారో కానీ దాంట్లో చాలా అర్థముంది. సాహిత్య సేవ యశోభూషణ అంటే సాహిత్య సేవ అనే కీర్తికే భూషణమైన వాడు అంటే ఆ కీర్తికే భూషణమైన వాడు. అట్లా భూషణం అంటే ఇది నిజంగా చాలా అర్థవంతటి బిరుదు ఇచ్చింది. దాంతోపాటు 50,000 ఇస్తుంది అని, కాబట్టి అది కూడా చాలా గొప్ప విషయమే. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదని చెప్పారు అన్నగారు. ఫస్ట్ 2018లో 50,000 ఇప్పించారు, ఇప్పుడే ఇచ్చారు. డబ్బు అనేది కార్యక్రమం నాకు కూడా సన్మానం చేసుకున్నట్టు ఉంటుంది. నాకు జరుపుకుంటున్న కళారత్న బిక్కి కృష్ణ గారు ప్రతి చర్య సాయిబాబా సంకల్ప
చేయటం అని వారికి ఇష్టమైన సాయిబాబాను స్మరించి కృష్ణగారికి ఈ రోజు గురువు విశేషమని రాశాను. ఆయన అసలు ఖండించే వజ్రం కవిత అని కోరుతున్నాను. సభకు నమస్కారం. విశ్వపత్రిక గజల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ సాహిత్య చరిత్రలోనే ఒక సుదినం. ఎవరో కళలలో కళాకారులను ప్రోత్సహిస్తూ సాహిత్యానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలిచినటువంటి కళారత్న బిక్కి కృష్ణ ఇవాళ సాహిత్య సేవల విశ్వభూషణ దీనిని ప్రయాణం చేస్తున్న సందర్భంగా వారికి సహాయంగా సమర్పించుకుంటున్న సన్మాన పత్రం. సుప్రసిద్ధ కవి, విమర్శకులు, సీనియర్ పత్రికలు, గజల్ పరిశోధకులు, వంద రచయితల సంఘం అధ్యక్షులు, భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ చైర్మన్ గా భారతదేశ అనంతపురం జిల్లా వడ్డేపాళ్యం గ్రామంలో పుణ్య దంపతులు బిక్కి దేవత్త, బిక్కి హనుమంతప్ప చౌదరి పుణ్య దంపతుల 11వ సంతానంగా జన్మించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కళాశాలలో కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఎంఏ పట్టాలను పొందారు. ఓ సరస్వత డిగ్రీ బిఎడ్ డిఎడ్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న సేవలందరూ యూనిసెఫ్ అవార్డు లాంటి అంతర్జాతీయ సంస్థల మహిళా ప్రాజెక్టులలో పనిచేశారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు అక్షరాస్యత కార్యకర్తలకు భయాన శిక్షణ శిబిరాలను నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అనేక పుస్తకాలను వాచకాలను పాటలను రాసి డాక్టరేట్ ఫిలిమ్స్ తీసి విస్తృత ఓ పత్రికలో పాల్గొనడంలో హిందూపురంలో పత్రికల జీవితాన్ని ప్రారంభించి అనంతపురం హైదరాబాద్ వంటి నగరాలకు వార్త అంగభూమి అమరజ్యోతి మొదలైన పత్రికలలో ఎన్టీవీ ఆస్ట్రేలియా లోకల్ ఛానల్, స్టూడియో ఛానల్, మెట్రో ఛానల్ ఇలా ఎన్నో ఛానళ్లలో వివిధ హోదాలలో పనిచేశారు. అక్షరం, యోధ, బకాసుర, కన్నడగా ప్రోగ్రామ్స్ డైరెక్టర్గా అక్షర చైతన్య శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసిన ప్రతి ఓ సాహిత్య సేవల సందర్భంలో ఓ పక్క జన్మలో ఉంటూనే గత 40 ఏళ్లుగా తెలుగు సాహిత్యానికి అధికార సాధ్యాలను సేవలు చేశారు, చేస్తూనే ఉన్నారు. ఆనంద సాహిత్య కళా సేవారంభాలను ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏకం చేసిన ఏకైక వ్యక్తి మీరు, ఒక అధికార సాధ్యమైన శక్తి మీరు. అద్భుత సేవా శక్తితో గురువరామూర్తి పంతుల ఫౌండేషన్, అరికపూడి ఫౌండేషన్, సైలెన్ ఫౌండేషన్, నగేంద్ర రచయితల సంఘం, భారతీయ అనువాద ఫౌండేషన్ ఇలా వందలాది ఫౌండేషన్లను ఉండిచేత్తో నడుపుతూ 500 శిక్షణ శిబిరాలు వేలాది కలిసంగారు పురస్కారం చేసిన నిత్య చైతన్య సహజన్య స్ఫూర్తి మీరు. ఓ సరస్వతి పుత్రుడా, మీరు ఈ దశాబ్దపు మహాకవిగా పేరు గణించారు. 200 వయస్సులో చరణీతం కావ్యం రాసి అందుకోండి, ఆనందించండి. మీరెలా సాహిత్య సేవలో నిరంతరం కొనసాగాలని. అదృష్టాలు దురదృష్టాలు ఎలా ఉంటాయంటే, నాకు ఈ బిక్కి కృష్ణ అన్నయ్య అనే అన్నయ్య పరిచయం చాలా తక్కువ కాలమైంది. నేను 35 ఇయర్స్గా నేను సినిమా ఇండస్ట్రీలో జర్నలిస్ట్గా ఉన్నప్పటికీ కూడాను ఇలాంటి ఒక సాహితీ పిపాసి, కళా పిపాసి కృష్ణ గారితో పరిచయం మాత్రం చాలా వన్ ఆఫ్ ఇయర్ బ్యాక్ మాత్రమే జరిగింది. అదే మొదటి నుంచి కనుక ఇంత నాకు ప్రయాణం ఉండినట్లయితే అన్ని రంగాల్లో, సాహిత్య రంగంలో కానీ, కళారంగంలో కానీ, అన్నింటిలో కూడా కలిసి తనతో ప్రస్థానం ఒక కొనసాగించేటువంటి అవకాశం ఏర్పడి ఉండేది. ఏదేమైనా ఇప్పటికైనా సరే ఆయన చేస్తున్నటువంటి సాహిత్య కృషి సాంస్కృతిక రంగంలో కానీ, సాహిత్యంలో కానీ, ఇతర ఏ రంగంలోనైనా ఇలాంటి వ్యక్తులు పూనుకొని నిర్వహించినప్పుడే ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు అనేటువంటి సాధ్యపడుతుంది. అలాగే మేడం విజయలక్ష్మి పండిట్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వారు మొన్న ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ, ప్రభు గారు మీరు రావాలి, మీ ఇలాంటి వాళ్ళు వచ్చి మా కార్యక్రమాన్ని ఆశీర్వదించాలి అంటే నేను షాక్ అయ్యాను. మీ కార్యక్రమం నేను ఆశీర్వదిస్తున్నాను మేడం, మీరు ఎక్కడున్నారు, మేము ఎక్కడున్నాం, పిల్లలు ఏమైనా వారి సంస్కారం అది అది అలా పిలవటం కానీ, అలా అంత పెద్ద ఆవిడ అంత గొప్ప జీవితాన్ని చూసినటువంటి వాళ్ళు కూడాను ఒక మర్యాదని సభా మర్యాదలు వాటి పాటిస్తాం అనేటువంటిది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ మేడం. అలాగే సార్ నమస్కారం, థ్యాంక్ యూ. ఇంతమంది ప్రముఖులతో డయా షేర్ చేసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. యాక్చువల్గా అన్నయ్య నాతో కవితలు రాయిస్తా అన్నారు,
కవితలు. ముఖ్యంగా నాది వచ్చేసి సినిమా రంగంలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా దాసరి నారాయణరావు గారు, మా గురువు గారు, శతాధిక చిత్ర దర్శక శిఖరం సగర్భంగా చెప్పుకునేటువంటి దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఆయనే నన్ను ఫిలిం జర్నలిజంలోకి తీసుకొచ్చారు. ఈ పక్కనే ఉన్నటువంటి ఉదయం ఆఫీసులో నా జీవితం ప్రారంభమైంది జర్నలిస్ట్గా. అలాగే ఈ బాగలింగంపల్లి పార్కు, ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడే దేవి విరుగా 5-10 సంవత్సరాల పాటు ఈ నల్లకుంట ఏరియాలోనే ఉన్నాను. తర్వాత అటు జూబ్లీ హిల్స్ వైపు వెళ్ళటం జరిగింది. ఇక సినిమా ఇండస్ట్రీలో నా ప్రస్తావన, నా ప్రస్థానం ప్రతి ఒక్కరితో, ప్రముఖులందరితోటి ఒక సహృదయమైనటువంటి సత్సంబంధాలు నడిపేటువంటి అవకాశం దొరికింది. నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారిని డైరెక్ట్ చేస్తూ వారి జీవిత చరిత్ర నటసామ్రాట్ అనేటువంటి పేరు మీద సీరియల్ చేశాను, సీరియల్గా చేశాను. అలాగే ఎంతోమంది ప్రముఖులతో, ఒక ఒకళ్ళని కాదు సినిమా ఇండస్ట్రీ మొత్తంతో, ఒక అందరితో కూడాను ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తిగా నా 30 సంవత్సరాల జీవితం నేను ఏ రోజు లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు. లంచ్ నాకు మా గురువు గారు దాసరి నారాయణరావు గారితో, ఆయనతో పాటే జీవితం, ఆయనతో పాటే ప్రభు అంటే దాసరి, దాసరి అంటే ప్రభు అనే విధంగా చిత్ర పరిశ్రమలో నేను గుర్తింపు పొందటం జరిగింది. అలాగే నా సేవలకు తగ్గట్టుగా, నా ఇది తగ్గట్టుగా గుర్తింపుగా నాకు ఎన్నెన్నో గౌరవాలు దక్కాయి. రాజీవ్ దత్తన సద్భావన పురస్కార ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అందుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వపు నంది అవార్డు అందుకున్నాను. ఇంకా ఎన్నెన్నో సాంస్కృతిక సంస్థలు, కొన్ని వందల సాంస్కృతిక సంస్థలు నన్ను బెస్ట్ జర్నలిస్ట్గా సత్కరించి సన్మానించాయి. అలాగే ఆనాడు దుక్కిపాటి మధుసూదనరావు గారు, ద గ్రేట్ ప్రొడ్యూసర్, ఆయన వాళ్ళ సంస్థ యొక్క చరిత్ర అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎలాంటి సినిమాలు తీశారో మీ ఎంతకీ తెలుసు, తోడికోడళ్ళు, దొంగరాముడు, రాష్ట్ర చక్రవర్తి, ఆత్మబలం, ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసినట్టు సంస్థ చరిత్రను రాసే అవకాశం అదృష్టం నాకు కల్పించారు. అలా ఆ విధంగా పుస్తక రచనలో కూడా నేను అందరితో, అలాంటి మహామహులు అందరితో డయా షేర్ చేసుకున్నాను. విధంగా సెన్సార్ బోర్డు మెంబర్గా పనిచేశాను, 14th ఇంటర్నేషనల్ మీడియా కమిటీ చైర్మన్గా చేశాను, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ఎంతో అద్భుతమైన జర్నీని నాకు ప్రసాదించినటువంటి గొప్ప ఫీల్డ్ మా సినిమా ఫీల్డ్. మా సినిమా ఫీల్డ్ గురించి కొంతమందికి ఏవో కొన్ని అపోహలో ఇవన్నాయి, కానీ సినిమా ఫీల్డ్ అనేటువంటిది 24 crafts 24 శాఖలు 24 గంటల పాటు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒక ఏకోన్ముఖ లక్ష్యం కోసం పనిచేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శాఖ, అద్భుతమైన ఫీల్డ్ సినిమా ఫీల్డ్. ప్రతి రంగంలో అపోహలు ఉన్నట్టుగానే సినిమా రంగం మీద ఉన్నాయి, కానీ ఇవి ఇంకా ఎక్కువ అవుతుంటాయి. కానీ ఐ ఆల్వేస్ ఫీల్ సినిమా వాళ్ళ గురించి, సినిమా యొక్క ఇంటిగ్రిటీని గురించి ఎవరైనా తక్కువగా మాట్లాడితే సహించేటువంటి వ్యక్తిని కాదు, చాలా తీవ్ర స్థాయిలో నేను దాడి చేస్తూ ఉంటాను. అలాంటి ఒక గొప్ప ఫీల్డ్లో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతుంటాను. అందులో ఉన్నందుకు నాకు చాలా చాలా గౌరవాలు దక్కాయి. ఆ గౌరవాలన్నింటికి కూడాను కారణం సినిమా ఫీల్డ్ అనేటువంటిది నా ప్రగాఢమైన నమ్మకం. ఇక సాహిత్య ప్రక్రియ గురించి అన్నయ్య ఇందాక చెప్పారు, ప్రభు కవిత రాస్తే బాగుండని, కవిత చేస్తాను ప్రభు నేను, కవిని ఎవరు చేయలేరు, కవులు అందరితో పుడతారా, అది ఒక భావ సంఘర్షణ నుంచి, భావోద్వేగం నుంచి వచ్చేటువంటి ఒక గొప్ప ప్రక్రియ. సమాజంలో సున్నితత్వము అనేటువంటిది చచ్చిపోయి ఈరోజున మా దానికి కారణం మళ్ళీ మా సినిమాలే. దాదాపు ఒక 25 ఏళ్ళ నుంచి మరీ మా సినిమా ఇండస్ట్రీలో వస్తున్నటువంటి సినిమాలు చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. యాటిట్యూడ్ క్యారెక్టర్స్ అనేటువంటి అన్ని డెవలప్ చేశారు. హీరో అంటే ఆదర్శవంతంగా రాముడు మంచి బాలుగా ఉండేలాగా ఉంటే సినిమాలు చూస్తారని కాదు, కానీ రాముడు ఇంత దుష్ట బాలుడులాగా తయారైపోయాడు ఏంటి అనేటువంటి బాధ కలిగించేటువంటి క్యారెక్టర్స్ మా సినిమాలు సృష్టిస్తున్నారు. అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కుర్రాళ్ళని ఎవరిని పలకరించినా సరే, కుర్రవాళ్ళే కాదు సమాజంలో ఎవరిని పలకరించినా సరే ఒక రకమైనటువంటి అటకారం, వ్యంగ్యం, ఒక బ్యాడ్ బిహేవియర్ తప్ప ఒక సామాన్యంగా మాట్లాడదాం అనేటువంటి ధోరణి లేనటువంటి పరిస్థితి రావటంలో మా సినిమా వాళ్ళకి సృష్టించిన ఒక క్యారెక్టర్ల తాలూకు ఫలితం అనేటువంటిది అర్థమవుతుంది. అలాంటి ఇదిలో సమాజంలో కవిత్వము, భావుకత, భావోద్వేగము, ఆహ్లాదకరమైనటువంటి ఆలోచన విధానం ఇవన్నీ కూడా చచ్చిపోయి స్పందన చచ్చిపోయింది సమాజంలో. అలాంటి స్పందన చచ్చిపోయిన సమయంలో కూడా కవులందరూ, మీ అందరూ జీవితానికి సంబంధించిన ఎన్నెన్నో అద్భుతమైన విషయాన్ని చాలా అందంగా ఆవిష్కరిస్తూ కవితలు రాసి చదువుతూ ఉంటే నిజంగా హృదయం పులకించిపోతుంది. కీట్స్ మహాశయుడు అంటాడు, బ్యూటీస్ కెన్ బి సీన్ ఇన్ ద స్మాల్ ప్రపోర్షన్స్ ఆఫ్ లైఫ్ అని. అలా చాలా అందమైనటువంటి చిన్న చిన్న విషయాల్లో గొప్ప గొప్ప అందాలను చూడగలటం, గొప్ప గొప్ప అందాలను ఆవిష్కరించగలటం కవిత్వం, భావుకత. అలాంటి భావుకతతో మీ అందరూ కూడాను కవిత్వాలు రాస్తూ
ఈ కవితా ప్రక్రియ అనేటువంటిది, గజల్ ప్రక్రియ అనేటువంటి దాన్ని ఇంకా ఇంకా ముందు ముందు బాగా కొనసాగించాలని నెక్స్ట్ బిక్కి కృష్ణగారు ఏర్పాటు చేసినటువంటి కవితా సంకలనంలోనో లేకపోతే గజల్ సంకలనంలో నా కవితలకు తప్పకుండా వినిపిస్తాను, డెఫినెట్గా వినిపిస్తాను కోరుకుంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తొక్కలకి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. రాబిన్సన్ రాబిన్సన్ నుంచి రాసే ఉన్నాను, ఇప్పటికేం పూర్తి తెలియదు కదా లెక్చర్ కనుక చదివింటాడే ఉండు, కాబట్టి అందరూ ఫెయిల్ అయినా నేను పాస్ అయినాను, అదొక టెక్నిక్ అనమాట. అట్లాగా విదేశాలు అంటే అట్లా అంటారు, మరి సమాజం మీద ఉంది అన్నట్టు ఒకటి పలకరించుకోవడం లేదు, ఒక అభినందించుకోవడం లేదు, నవ్వడం లేదు, నవ్వితే ఇట్లా ఏ చూస్తూ ఉంటాడు అక్కడ ఉండిపోతే అంటే ఏం వాడు ఏం చేసిన మనుషులు ఏమైపోతున్నారు. మనుషులతో ప్రమాదం, మనుషులతో జాగ్రత్త అని ఒక కవిత రాశా నేను, మనుషులతో జాగ్రత్త జంతువులతో కాదు. ఎంత ప్రమాదకరంగా ఏం నమ్మాలో లేదు, ప్రేమించడు ప్రేమ అనేది ఎక్కడని మా గురువు గారు చెప్తుంటారు, ప్రేమ అనేటువంటిది తల్లి ప్రేమే ప్రేమ, గురువు ప్రేమే ప్రేమ. తల్లి ప్రేమించినట్టుగా వేరే వాళ్ళు ప్రేమించరు కదా. మళ్ళీ అట్లా అటువంటి సినిమా ఫీల్డ్లో ఉంటూ బురదగుంటలో కలువ పువ్వులాగా చూడండి, బురదగుంటలో కలువ పువ్వులాగా మా ప్రభు ఎప్పుడు కనిపిస్తుంటున్నా నేను. మళ్ళీ అట్లానే కాదు అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఎక్కువ మంది సరైనటువంటి సంస్కారవంతులు ఏ ఫీల్డ్లోనూ లేరు, సినీ ఫీల్డ్లోనే కాదు ఏ ఫీల్డ్లోనూ సంస్కారవంతులు లేరు, సహృదయులు లేరు, నవ్వుతూ పలకరించే వాళ్ళు లేరు. నేను అక్కడ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ ఛానల్కి వెళ్తే ఎంత ప్రేమతో పలు, ఆ ప్రేమ కోసమే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. మరి నేను ఏదో ఆశించి పబ్లిసిటీ కోసం మేము వెళ్ళను. ఆయన చెప్పాడు, అన్న నేను ఇంటర్వ్యూలు చేస్తారు సాహితత్వం గురించి బ్రహ్మాండం చెప్తున్నానంటే నా పనులు ఇవే ముఖ్యం, నా పబ్లిసిటీ కాదు, నేను ఎప్పుడు నా పబ్లిసిటీ గురించి నా గురించి ఆలోచించలేదు నేను. అందువల్ల మనం మన క్యారెక్టర్, ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు గాంధీ, కాబట్టి క్యారెక్టర్ పోగొట్టుకోకూడదు మనుషులు, కాబట్టి మంచి సందేశం ఇచ్చారు. అదేవిధంగా మన రాంబాబు ఉన్నారు చూడడానికి, ఆయన రామంలాగా ఉంటాడు, పేరు కూడా అలాగే ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూ మా కమిటీలు మీటింగ్లు అప్పుడు కూడా సరే, చాలా అద్భుతమైన టెక్నాలజీ తెలిసినటువంటి వ్యక్తి, మంచి క్రియేటర్, మంచి క్రియేటర్ అంటే ఫిలాసఫర్గా ఉన్నటువంటి వ్యక్తి మంచి క్రియేటర్ అవుతాడు ఆయన. ఆయన అద్భుతమైనటువంటి సినిమాలు తీస్తూ ఉన్నాడు. నేను ఎందుకు పిలిపించాను రాంబాబుని అంటే, ఈ సినిమాలలో ఉత్తరాది సినిమాలలో రాత్రిపూట నాకు నిద్ర రాదండి, గజల్స్ వింటూ ఉంటే జగ్జిత్ సింగ్ బేగం అక్తరు వాళ్ళ అది హృదయం కంపించుకుంటూ ఎంత డెప్త్గా ఉన్నాయి. అట్లా మన తెలుగు సినిమాలలో ఎందుకు గజల్స్ని ప్రవేశపెట్టకూడదు, బ్రహ్మాండమైన గజల్స్ ప్రవేశపెట్టేసి ఉర్రూతు లోగించవచ్చు. కాబట్టి అట్లాగ నేను రాంబాబు గారు కూడా చెప్తున్నాను, ఒక సాహితీ కొత్త ప్రయోగాలు చేయండి, ఎట్లాగో సినిమాలు పాస్ కావు కాబట్టి కొత్త ప్రయోగాలన్నీ చేయండి అని నేను చెప్పను. లోపడ్జెట్ సినిమాలు ఎలాగా బతుకు బయటపడవు, ఆ చెత్త వదాలు చెత్త ఆలోచనలు చెత్త నిర్మాతలు వాళ్ళంతా చెత్త చెత్త దూసేసి అవిలాగా బయటకు రావు. నేను చాలా సినిమాలకు రాశాను, కానీ నేను అవి తెలివిగా ఏం చేశానంటే మా గురువుని పట్టుకొని ఆ సినిమా పాటలు మాత్రము ఆవిష్కరింప చేసుకొని రిలీజ్ చేసుకొని యూట్యూబ్లో పెట్టుకోవడం. సినిమా ఎప్పుడొస్తుంది సార్ అంటే ఎప్పుడొస్తుందేమో ఆలోచిపోయింది నేను అనమాట. ఎవరవుతాడు అది ఆట కాకపోతే సాహిత్యాన్ని బతికించుకోరు. ప్రభు కూడా నా ఆవిష్కరణకు వచ్చారు, సినిమా వస్తారా లేదా వేరే విషయం. అన్న ఒక కవిత రాస్తే ఎన్ని బుక్కులు రాసి 100 పుస్తకాలు రాసి ఇస్తే ఎవరు 4 కాపీలు ఇస్తే ఒక్కరు కూడా ఫోన్ చేసి నీకు బాగుందని లేదనమాట, నేను ఎందుకు చేసినా ఈ పని అనిపిస్తుంది. కొన్ని సినిమాలు పాటలు రాస్తే మౌన శ్రీశాంత్ తెలివైనాడు కాబట్టి నాకన్నా ముందే సినిమాలు టీవీ సీరియల్లో పోయి వీళ్ళ కవులకి సేవడం వేస్ట్ అన్నా అని చెప్పేసి పాము అన్నట్టుగా నిజంగానే నాకు చాలా బాధపడినాను. మౌనశ్రీ కరెక్ట్గానే చెప్పావు, మౌనశ్రీ నువ్వు మంచి పని చేసావు ఏమి, ఎందుకంటే మన క్రియేటివిటీ మనం వెలుగులోకి తెచ్చుకోవడానికి ఎన్నైనా చేయొచ్చు, మంద మన దగ్గరికేం రారు. కానీ రాంబాబు లాంటి ఒక నిర్మాత చాలా సహృదయుడు, మన యొక్క గజల కవులను కళాకారులను వెలుగులోకి తీసుకురావడానికి అతని యొక్క అవసరం చాలా ఉంది కాబట్టి మన కోసం ఆయన పిలిపించాను తప్ప ఆయనకి ఇక్కడ రాల్సిన అవసరం లేదు, అది గుర్తించండి ఈ విషయం, ఇది వాస్తవం. కానీ బిక్కీ కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి పైన ప్రేమతో వాళ్ళు వస్తూ ఉన్నారు, గోరెటెంకన్న కానీ జీవన్ లాల్ కానీ వీళ్ళు ఎవరైనా, ఎందుకంటే ఆ ప్రేమ ప్యూరిటీగా ఉండాలి. ప్యూరిటీ క్లారిటీ ఉంటే లైఫ్కి సూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, అది గుర్తించండి.
అది లేకపోతే ఒకేసారి మోసగాడు ఎప్పుడు మోసగాడు, మంచివాడు ఎప్పుడు మంచివాడు. అటువంటి మంచి వ్యక్తి మన రాంబాబు గారు, తనకు శుభాకాంక్షలు అందజేయాల్సింది కోరుతున్నాను. సార్, నేను స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడటం నాకు అలవట్లేదు, ఇదే ఫస్ట్ టైం. నిర్మాత బాబు కూడా స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడేవాడు కాదు, మా టీం అందరికీ శుభాకాంక్షలు తెలిపి మెల్లకుండా కూర్చునేవాడిని. అట్లాంటిది ఇంత పెద్ద మంది ఇంత పెద్ద మంచి వ్యక్తుల మధ్య కూర్చోవటం, మీ అందరి ముందు నేను నించోవటం అనేది చాలా అసలు నాకు గిల్టీగా అనిపిస్తుంది కూడా. ఇంత పెద్ద మంచి కవులు మీరందరూ బాగా రాసే, ఇందాక మేడం గారు రాసిన చదివే పాడుతుంటే విన్నాను, దాంట్లో ఎంత ఇది ఉంది. ఇట్లా మీరు ఒకటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే మీరు ఏమన్నా ఫీల్ అయినా కానీ సరిహద్దులందరూ ఇక్కడ కూర్చుంటే అసంగద్దులందరూ రాజ్యం ఆడతారంటారు. అట్లా మీరందరూ ఇక్కడ కూర్చుంటే వేరే వాళ్ళు ఎవరెవరు వచ్చి సినిమాల్లో వేస్తూ ఉంటారు. అదైతే నేను చెప్పాలనుకున్నాను, మీరందరూ కూడా సినిమాలో వచ్చి సినిమాలు రాస్తారు, సినిమా మంచి మంచి అంటే విలువల గురించి బిక్కి కృష్ణ గారు నేను మాట్లాడుతున్న చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు మన ప్రభు గారు చెప్పాడు ఇందాక యాటిట్యూడ్ పెరిగిపోతుంది లేదని చెప్పి, మంచి యాటిట్యూడ్ ఉండాలంటే మీరందరూ ఇక్కడ ఉంటే మరి ఇది చిన్న మాలాంటి యంగ్స్టర్ అందరూ వచ్చి యాటిట్యూడ్ గురించి అంత మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ అంతా చేస్తూ ఉన్నారు, మీరు వచ్చి మంచి మంచి ఇది చేస్తూ ఉంటే. సో మనందరినీ ఆహ్వానించి వాళ్ళు సత్కరించటం, సో కవికి ఏం కావాలి, శ్రోత కావాలి మొట్టమొదట. కానీ మీరు ఎంత డబ్బైనా ఇవ్వండి కానీ డబ్బు కాదు అతనికి ఆనందాన్ని ఇచ్చేది. సో సరైనటువంటి ప్లాట్ఫామ్ వేదిక, మరి ఆ వేదికలో తాను చెప్పినటువంటి తన కవిత్వాన్ని వారు ఆనందిస్తే అంతకు మించినటువంటి బహుమానము కవికి లేదంటారు. కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్ మీరు ఇంతమంది కవులకి కల్పించటం బహుశా మీరు చేసుకున్నటువంటి పూర్వమైన పుణ్యం అనుకుంటాను. ఇంతమంది కవుల ఆశీర్వాదాలు మీకు లభిస్తున్నాయి. అలాగే ఇంత ఏదో ఒక గంట రెండు గంటలు మూడు గంటలు జరగచ్చుకొని ఇలా పొద్దున నుంచి ఒక పండుగ లాగా సాయంకాలం వరకు ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. సో అనర్గళంగా ఎంతోమంది ప్రసంగిస్తూనే ఉన్నారు, ఎన్నో విశేషాలు విశ్లేషణలు. సో అందులో ఉన్నటువంటి వైవిధ్యాలు మనకు పంచి ఒక ముందు కలిగిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే వారందులో కవిత్వం అనేటువంటిది ప్యాషన్ వాళ్ళకి. సో అంటే అది ఒక ప్రాణం వాళ్ళ వాళ్ళ జీవితం లాగా అయిపోయింది కాబట్టి అందులో నుంచి మనకు మధురమైనటువంటి భావాలు మధురమైనటువంటి విశ్లేషణలు మనకు వస్తున్నాయి. నాకు ఒకసారి భయం వేసేది ఏమంటే, ఈ రోజుల్లో మా పిల్లలకి తెలుగే రావండి అని గొప్ప చెప్తున్నారు చాలామంది. గొప్ప అది కూడా ఇంగ్లీష్ అనేది ప్రతి ఒక్కటి అంతా ఇంగ్లీష్ అనండి, అసలు తెలుగు రాదండి అని. సో అంటే ఇంగ్లీషే వద్దు తెలుగే వద్దు అనేటువంటి రోజుల్లో మన భాష బతుకుతుందా అన్నటువంటిది భయం కలిగేది. కానీ ఇంతమంది మాతృమూర్తులని వారు ఇంత చక్కని గజల్స్ రాసి దాన్ని పబ్లిష్ చేసి ఇలా పాల్గొంటున్నారు అని అంటే ఇప్పుడు కొంతవరకు ఆ భయం తెలిపింది. ఎందుకంటే తల్లి ఎప్పుడైతే ఆ కవయిత్రి అవుతుందో తప్పకుండా ఆ పిల్లవాళ్ళు సో ఆ భాష నేర్చుకుంటారు, ఆ భాష మీద మొత్తం ఉంటుంది. సో కాబట్టి మీ అందరికీ కూడా మీరు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇది ఇలాగే కొనసాగించండి, మన తెలుగు భాషను బతికించుకుందాం, మన సంస్కృతిని బ్రతికించుకుందాం. సో ఇది చాలా అవసరం. కవిత రాయడం అంత ముఖ్యమో, వాటిని గురించి సంభాషించడం, ఇలా ఒకరికొకరు మెచ్చుకోవడం, ఒకరికొకరి కలుసుకోవడం అది చాలా అవసరం. ఎందుకంటే మానవుడు సెల్ఫ్ అప్రిసియేషన్ అంటారు, సెల్ఫ్ లవ్ అని అంటారు. జీసస్ ఒక మాట అంటారు, లవ్ థై నైబర్ యాజ్ థై సెల్ఫ్ అని. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే ఇతరులు ఎట్లా ప్రేమిస్తావు? మొట్టమొదట థై సెల్ఫ్, లవ్ థై సెల్ఫ్ ఫస్ట్. అందుకనే ప్రేమతత్వం అన్నటువంటిది అది ఆస్వాదించాలి. ప్రేమమూర్తిగా మీరు పడడం, మనం పూర్తిగా దాన్ని అనుభవించినప్పుడు ఇతరులకు పంచగలం. మన మీద మనకే ప్రేమ లేకపోతే ఇతరులకు మనం ప్రేమను ఎట్లా పంచుతాము? అందుకని ఒక గొప్ప తాత్వికురాలు, ఆయన సెల్ఫ్ హీలింగ్ చాలా పుస్తకాలు రాసింది, లూయిస్ హే అని చెప్పి, ఆ
ఆవిడ అంటుంది కనీసం ఒక 300 సార్లు రోజునాన్ని మాట చెప్పు అని. ఏమిటి అని అంటే ఐ లవ్ మై సెల్ఫ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఐ ఆమ్. సెల్ఫ్ అప్రిసియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరు అప్రిసియేషన్ కూడా చూస్తే వాళ్ళు వాళ్ళ అజెండాతో సో మనకు మనలో వంకలు పెట్టవచ్చు, సో తప్పులు ఉండవచ్చు. అదే చెప్పారు కదా రసాన్వేషణ ఉండాలి కానీ రంగాన్వేషణ ఉండకూడదు అని చెప్పారనమాట. కాబట్టి అట్లాంటి వాళ్ళ నుంచి మనం అప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేయలేము, అప్పుడు మనం డిప్రెస్ అయిపోతాం. కాబట్టి ముఖ్యంగా కొత్తగా గజల్ రాస్తున్నటువంటి వాళ్ళకి నేను మనం చేసేదాని అంటే యూ లవ్ యువర్ సెల్ఫ్, యూ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. లుక్ అవుట్ సైడ్ ఫర్ అవుట్ సైడ్ అప్రిసియేషన్ ఆర్ అవుట్ సైడ్ దిస్ థింగ్, అది వస్తే వస్తుంది పోతే పోతుంది. మొట్టమొదట మిమ్మల్ని చూసి సంతోషించండి, ప్రేమించండి, మీకు భగవంతు ఇచ్చినటువంటి ఆ శక్తికి జోహార్లు అర్పించండి. సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు విజయలక్ష్మి గారిలో ఆ తాత్విక కోణము ఒకసారి నేను ఒక గంట క్రితం చెప్పాను, అన్న మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులో ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్పెక్ట్ అంటే ఒక్క భాగాన్ని విశ్లేషించటం, అంటే భాషని ఒకరు, శైలి ఒకరు, కథావస్తువుని ఒకరు, ఈ విధంగా ఒక 4 రోజులు నిష్ణాతులైన వాళ్ళని పిలిపించి సో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే మీరు రాసినటువంటి యొక్క వాటికి సార్థకత ఉంటుంది. ఎందుకంటే దీంట్లో చాలా గొప్ప తాత్వికత ఉంది. ఆ తాత్వికతను బయటకు తీసుకురావడానికి ఆ విశ్లేషణ కావాలి. ఎందుకంటే ఒక కవిని అప్రిషియేట్ చేయాలంటే ఆ అప్రిషియేట్ చదివినటువంటి పాఠకుల్లో కూడా కవిత హృదయం ఉండాలి. బ్యూటీ లైస్ ఇన్ బిహేవియర్ సైజ్ అంటారు. ఎవరు చూస్తున్నారో వాళ్ళని బట్టి బ్యూటీ వాళ్ళకి కనిపిస్తుంది. మనలో బ్యూటీ లేకపోతే అక్కడ ఎంత బ్యూటీ ఉన్నా కూడా అది అగ్నిగానే కనిపిస్తుంది, లేదా కనిపించనే కనిపించదు. సో కాబట్టి కవిత హృదయం ఉన్నటువంటి వాళ్ళే ఆ కవిత్వం యొక్క విలువని ఆ యొక్క ఎత్తులని అర్థం చేసుకోగలరు, ప్రేమించగలరు. కాబట్టి అలాంటి వాళ్ళతో విశ్లేషణ పెట్టించండి. ఎందుకనంటే చాలా గొప్ప తాత్వికత ఉంది వారు రాసినటువంటి దాంట్లో. నేను ఒకే ఒక్క విషయం చెబుతాను దాని గురించి. మనం హృదయాంజలి ఈరోజు ఆవిష్కరించటం నా భాగ్యంగా భావిస్తాను. అందులో ఎవరికి అంకితమిచ్చారో చూడండి ఒకసారి.